Welcome to Syamalas Kitchen. ఈ రోజు Syamalas Kitchen లో కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థములు 1 కప్పు కొబ్బరి, తురిమిన కొబ్బరి తీసుకోవాలి, 1 కప్పు పంచదార, కొబ్బరి ఎంతైతే తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి, చిటికెడు ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. కొబ్బరి ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుంటే ఇలా సన్నగా తురిమిన కొబ్బరి తయారవుతుంది. ఇప్పుడు తయారీ విధానము, ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముందు కొబ్బరి వేయించుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొబ్బరిని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. కొబ్బరి అడుగంటుకోకుండా ఇలా కదుపుతూ వేయించుకోవాలి. వేయించినంతసేపు కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొబ్బరి ఇలా పొడి పొడిలాడుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు పడుతుంది వేయడానికి. ఇలా దీని తడంతా పోయి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేగిపోయింది కొబ్బరి, వేగిన కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం పంచదార వేసుకుని పాకం పట్టుకుందాం. 1 కప్పు పంచదార వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని పాకం రానివ్వాలి. పంచదార పాకం వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి, తీగ పాకం రావాలి. ఇంకా రాలేదు ఇది. ఇప్పుడు ఇలా ఉడికించిన తర్వాత ఇలా ఉన్నప్పుడు ఇలా బుడగలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇలా పాకం వచ్చేసినట్టు ఇలా చూడండి. ఇలా తీగలా చుక్క చుక్క ఇలా పడుతుంటే పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని కొబ్బరిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వేడికి కొబ్బరి అంతా బాగా ఉడుకుతుంది పంచదారలో. ఇలా 2 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఒక కంచానికి నెయ్యి రాసుకుని వేసుకుని ఇందులో వేసుకోవాలి. ముందుగా నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి. ఇలా గోడుగా ఉన్న ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలి. సరేండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా దగ్గరగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకుని ఇలా సమానంగా పరుచుకోవాలి. ఈ విధంగా గరిటతో సమానంగా పరుచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. 5 నిమిషాలు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవడానికి మనం ఇలా లైన్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ముక్కలు తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకుని ఇలాగా పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యిలో కొబ్బరి వేయించుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. అందరూ చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.